టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అక్కినేని బిగ్ బాస్ 4వ సీజన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన నటిస్తున్న వైల్డ్ డాగ్ షెడ్యూల్లో బిజీగా ఉండడంతో 21 రోజుల తర్వాత మళ్లీ బిగ్ బాస్ షోలో కనిపించనున్నారు. అప్పటి వరకు ఇతరులే హోస్ట్ గా అలరించనున్నారు. ఈ క్రమంలో నాగ్ బాధ్యతను ఆయన కోడలు సమంత తన భుజాల మీద వేసుకుని దసరా స్పెషల్ బిగ్ బాస్ మెగా ఎపిసోడ్ ను 3 గంటల పాటు నడిపించడం విశేషం. సోషల్ మీడియాలో సమంత హోస్టింగ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె హోస్టింగ్ అద్భుతంగా ఉంది అంటున్నారు. కాగా గత సీజన్ లోను నాగ్ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన స్థానంలో శివగామి రమ్యకృష్ణ హోస్ట్ గా రప్పాడించారు. అయితే ఆమె కంటే కూడా తాజాగా బిగ్ బాస్ మెగా ఎపిసోడ్ ను ఒంటి చేత్తో నడిపించిన సమంత చాలా బాగా చేసిందని నెటిజన్లు చప్పట్లు చరుస్తున్నారు. ఇదే విషయంపై సోషల్ మీడియాలో పోల్ నిర్వహించగా 74% మంది సమంత హోస్టింగ్ బాగుందని అభిప్రాయపడ్డారు. కాగా నిన్నటి స్పెషల్ ఎపిసోడ్ లో నాగార్జున తన కోడలు సమంతను వీడియో సందేశం ద్వారా అటు కంటెస్టెంట్లకు ఇటు ప్రేక్షకులకు పరిచయం చేశారు. తెలుగు అంత చక్కగా మాట్లాడలేదు లేనని అందుకు క్షమించాలని సమంత కోరడం అందరి చేత ప్రశంసలు దక్కించుకుంటోంది. ఇక వచ్చి రాగానే కంటెస్టెంట్లపై ఫీడ్బ్యాక్ ఇస్తూనే కుదిరిన చోటల్లా కౌంటర్లు వేసింది సమంత. అలాగే తన నవ్వుతో అభిమానులకి రెట్టింపు సంతోషాన్ని అందించింది. ఎక్కడా తడబడకుండా షోను విజయవంతంగా నడిపించి మామకు తగ్గ కోడలనిపించుకుంది శామ్. మరి మిగతా 3 వారాలు కూడా సమంతే వస్తుందా, లేదా మిగతా సెలబ్రిటీలను రంగంలోకి దింపుతారో చూడాలి. అక్కినేని కోడల మజాకానా నాగార్జున అన్నట్టుగానే ఆయనంత సాఫ్ట్ కాదు సమంత. బిగ్ బాస్ హౌస్ లో తెర వెనుక బాగోతల్ని కుండబద్దలు కొట్టినట్టు బట్టబయలు చేస్తోంది. అఫ్ కోర్స్ ఇది కూడా బిగ్ బాస్ ఆడించే ఆటే. అయినప్పటికీ జనం నోళ్లలో నానే మాటల్ని సమంత అంటుంటే మస్తు మజా అనిపించింది. నాగార్జున స్థానంలో ఆదివారం నాడు బిగ్ బాస్ హోస్ట్ గా అలరించిన సమంత ఒక్కో ఇంటి సభ్యుడి గురించి మాట్లాడుతూ అలరించింది. టాక్ బ్యాక్ లో బిగ్ బాస్ డైరెక్టర్లు చెప్పిందే మాట్లాడకుండా సమయ స్ఫూర్తితో వ్యవహరించినట్టే కనిపించింది. ఇక్కడికి వచ్చే ముందు ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకున్నానని, ఇంటిలో ఉన్న ఒక్కో అమ్మాయి గురించి 2 నిమిషాలు చెప్తా అని అరియానాతో మొదలు పెట్టింది సమంత. అరియానాని చూస్తుంటే తనని తాను చూసుకున్నట్టుగా ఉందని చెప్తూ నువ్వు ఫైటర్వి అని ప్రశంసించింది. ఇక దివి అందంగా ఉంటే సరిపోదని ఇప్పుడిప్పుడే ఆట ఆడడం మొదలు పెట్టినట్టు కనిపిస్తుందని చెప్పింది శామ్. హారిక అభిజిత్ విషయంలో కాస్త ఓవర్ అవుతున్న విషయాన్ని ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తూ బిగ్ బాస్ నే అన్ఫెయిర్ అంటున్నావు, అభిజిత్ అంటే ఫ్యామిలీ కంటే ఎక్కువ అని అడగడంతో ముందు ఫ్యామిలీనే కానీ అభిజిత్ నెక్స్ట్ అంటూ అభిజిత్ పై ప్రేమను వలకబోసింది హారిక. ఇక లాస్య గురించి మాట్లాడుతూ నవ్వుతూనే అందరినీ బుట్టలో పడేస్తుంది అని పంచ్ వేసింది. నీది అవార్డ్ విన్నింగ్ స్మైలా, కానీ నీది కన్నింగ్ స్మైల్ అంటుంటారే అని లాస్యకి డైరెక్ట్ పంచ్ వేసిన సమంత వాళ్ళు అలా కన్నింగ్ స్మైల్ అనుకున్నా నాకైతే విన్నింగ్ స్మైల్ కనిపిస్తోంది అని కూల్ చేసింది. కానీ చాలా సేఫ్ గా ఆడుతున్నావు గాసిప్ క్వీన్, బిగ్ బాస్ కు వచ్చాక సేఫ్ మర్చిపోవాలని చెప్పిన సమంత లాస్య ఫేక్ నవ్వుని బయటపెట్టడమే కాకుండా ఆమె సేఫ్ గేమ్ ని బహిర్గతం చేసింది. ఇక మోనల్ తో ఆట ఆడుకుంది సమంత. నవ్వుతూనే ఇవ్వాల్సింది గట్టిగానే ఇచ్చి పారేసింది. మోనల్ 7 వారాల్లో తెలుగు చాలా బాగా నేర్చుకుంది. బిగ్ బాస్ హౌస్ లో చాలా మందికి చాలా నేర్పుతోంది, ప్రేమ చాలా మందికి పంచుతుంది, ప్రేమించడం నేర్పుతోంది అంటూ సెటైర్లు వేసింది శామ్. ఏంటి నేను మాట్లాడుతుంటే ఎవరూ మాట్లాడడం లేదు, నేను నిజం చెప్పలేదా అంటూ సెటైర్లు వేసింది సమంత. ఇంతలో అఖిల్ దొంగ చూపులు చూస్తూ తెగ ఫీల్ అయిపోయాడు. అయితే మోనల్ మాట్లాడుతూ నేను గేమ్ ఆడడానికి వచ్చా, అదే చేస్తున్నా, చాలా మందికి అర్థం కావడం లేదు అని ఏడవడం మొదలు పెట్టింది మోనల్. నేను నీకు ఒక సలహా చెప్పనా, నేను నా ఇంట్లో చైతూతో అయినా చిన్న చిన్న డిస్కషన్స్ వచ్చినప్పుడు నేను స్ట్రైట్ గా మాట్లాడితే క్లారిటీతో చెప్తాను, కానీ ఏడవడం మొదలు పెడితే ఆయనకి ఇంకా కోపం వస్తుంది, ఎందుకంటే ఏడుపు ఒక్కసారే వర్కౌట్ అవుతుంది అని మోనల్ కి ఇచ్చి పారేసింది సమంత. అంత చెప్పినా మోనల్ మళ్లీ తన ఏడుపు గొట్టు పెర్ఫార్మెన్స్ బయటకు తీసి కన్నీటి కుళాయి ఓపెన్ చేయడంతో ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, దయచేసి ఏడవకు అని కూర్చోబెట్టింది సమంత. మొత్తానికైతే అరియానాపై ప్రశంసలు కురిపించడం, మోనల్ లాస్యాల తప్పుల్ని ఎత్తి చూపే విషయంలో మామ కంటే బెటర్ అనిపించింది కోడలు సమంత.